హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఒక భావాన్ని తీసుకోండి, మీ జీవితాన్ని ఆ భావంగా తీర్చిదిద్దుకోండి, దాన్నే తలుచుకోండి, దాన్నే కలగనండి, ఆ భావంలోనే జీవించండి. ఒక భావాన్ని స్వీకరించండి, దాన్ని మీ జీవిత ధ్యేయంగా చేసుకోండి, దానినే మననం చేయండి, కలగనండి, ఆ భావంలోనే లయించి జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి ఒక్క భాగం ఆ భావంతో పూర్తిగా తదాత్మ్యమై కావాలి. తక్కిన అన్ని భావాలను త్రోసిరాజనండి. ఇదే విజయానికి దారి. సో ఈ కొటేషన్లో మనకు గుర్తుపెట్టుకు వస్తుంది ఏంటంటే, గోల్ సెట్టింగ్ అండ్ కాంకరింగ్ ఇట్. సో ఒక గోల్ని పెట్టుకున్న, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలనేది ఒక కొటేషన్ మనం తెలుసుకోవచ్చు. సో ఒక భావాన్ని అంటే ఒక గోల్ని పెట్టుకొని దానినే జీవిత ధ్యేయంగా చేసుకొని దానిలోనే మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోనే ప్రతి ఒక్క భాగం ఆ భావంతో పూర్తిగా తదాత్మ్యం కావాలి. సో అంటే ఆ గోలే మన మొత్తం నరాలు, కండరాలు, మొత్తం బ్లడ్లో ఉన్న ప్రతి నర్వ్ సెల్స్కి కూడా ఆ భావం అనేది రీచ్ అయితే ఖచ్చితంగా అన్ని భావాల్ని మనం పక్కన పడేస్తాం, ఆ గోల్ని మనం సాధించడానికి మనం సాయశక్తుల ప్రయత్నిస్తాం. సో రిమెంబర్ ఇట్ గైస్. సో ఎప్పుడు కూడా గోల్ సాధించాలంటే దానిని మనం చేయాలి, దానిని కలగనాలి, దానిలోనే జీవించాలి. సో అప్పుడే ఆ గోల్ మనకి సాధిపోతుంది. సో రిమెంబర్ ఇట్ గైస్. సో బీ ఫోకస్డ్, బీ డిటర్మైన్, అండ్ బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్.